హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు క్విక్ స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చెగోడీల రెసిపీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ అడిగినప్పుడు ఇలాగ వెంటనే తీసుకొని తినవచ్చు. మరి లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని అందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, ఏ కప్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ బటరు, బటర్ లేకుండా ఉంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక హాఫ్ టీ స్పూన్ వాము, రుచికి సరిపడా సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ తెల్లేంత వరకు ఉంచుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం బియ్యపిండితో చేసుకోవచ్చు, లేదా మొత్తం మైదా పిండితో యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తాన్ని కలిపేలాగా చూసుకోవాలి. ఈ వాటర్లో మొత్తం ఈ పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది, బట్ మొత్తం బాగా కలిసేలాగా ఇలాగ పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొనేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. కొంచెం చల్లారిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసేసుకొని చేతితోటే బాగా మెత్తగా నొక్కుకోవాలి. ఇలా నొక్కుకుంటే మనకి చెకోడీలు అనేది బాగా క్రిస్పీగా అలాగే ఉండలు లేకుండా చక్కగా వస్తాయి. బాగా మనం గోధుమ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో చపాతీ ముద్దలాగా, అలాగే ఒక 5 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకుందాము. పిండి తీసుకొని ఇలాగా సన్నగా పొడుగ్గా చేతితోటి ఇలాగా రుబ్బుకోవాలి. ఇలాగా సన్నగా రుబ్బుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం తీసుకొని ఇలా ఫోల్డ్ చేసామంటే చెకోడీలు రెడీ అయిపోతాయి. చివరన ఇలా కట్ చేసేసుకొని ఒత్తుకున్నామంటే చెకోడీలు చక్కగా రెడీ అయిపోతాయి. ఇలా అన్ని చెకోడీలని మనం ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ పిండి ఆరిపోకుండా దీనిపైన ఏదైనా తడి క్లాత్ కానీ ఏదైనా కవర్ కానీ యాడ్ పెట్టేసుకోవచ్చు. పిండి ఆరిపోకుండా ఉంటుంది మనకి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక కొంచెం పిండిని యాడ్ చేసుకుందాం. ఇందులోకి కాగిన తర్వాత ఇలాగ వెంటనే పైకి వచ్చేయాలి. చూడండి, ఈ చెకోడీలు ఒక్కోటి ఒక్కోటి వేసుకోవడం కష్టమైపోతుంది కదా, అందుకని గెరెట మీద యాడ్ చేసేసుకొని గెరెటని ఆయిల్లో దింపేసుకుంటే సరిపోతుంది. కొంచెం విడివిడిగా యాడ్ చేసుకున్నామంటే ముద్దలాగా పడుకోకుండా అంటుకున్నా ఏం ఇబ్బంది ఉండదు. గెరెటతోటే కిందకి పైకి అన్నామంటే అన్నీ విడిపోతాయి. 1 నిమిషం ముంచేసి ఆ తర్వాత గెరెటతోటే కిందకి పైకి అంటూ ఇలాగ మొత్తం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ బబుల్స్ వచ్చాయి కదా, ఈ బబుల్స్ కూడా మొత్తం ఆగిపోవాలి. ఈ బబుల్స్ కూడా మొత్తం ఆగిపోయేంత వరకు, లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాగా వేగకపోతే లోపల కొంచెం మెత్తగా అనిపిస్తాయి, అందుకని బాగా వేయించుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే, మిగిలినవి అన్నిటినీ కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. నచ్చితే లైక్, షేర్,